Hi everyone, welcome to KS Academy. APPSC Endowment Executive Officer Grade 3 Examination Point of View Lo Paper 2 Hindu Philosophy and Temple System Lo Bharatiya Sampradayam Mariyu Lalita Kalaku Sambandhinchina Very Important Test Series 2 Nandali ప్రశ్నలు వాటి సమాధానాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ద్వారం వెంకటస్వామి నాయుడు, జూబిన్ మొహత, కున్నక్కుడి వైద్యనాథ్, ఎన్ రాజన్, సుబ్రహ్మణ్యం మొదలుకున్న వారు ఏ కళలో ప్రఖ్యాతులు? ఆన్సర్ వయోలిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దొరైస్వామి అయ్యంగార్, శంకర్ శాస్త్రి, కుమారస్వామి భగవతార్, సాదిక్ ఆలీఖాన్, చిట్టిబాబులు ఏ రంగంలో ప్రసిద్ధులు? ఆన్సర్ వీణా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాగం మనోభావం సమయంలలో సరిగా దతపరిచినవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భైరవి, శాంతి, వేకువజోమన. హిందూల రాగం మధురం ఉదయం సమయమున. ఆప్షన్ 3 శ్రీరాగం సంతోషం సాయంకాలం సమయమున. పైన తెలిపినవన్నీ సరైన సమాధానాలే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమ విరహాన్ని ఒంటరితనాన్ని జీవితం పట్ల వైరాగ్యాన్ని స్పష్టం చేసే రాగం ఏది? ఆన్సర్ తోటి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వసంతకాలం తొలి సంజలో మాత్రమే ఆలపించే రాగం ఏది? ఆన్సర్ హిందూల రాగం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ సంగీతములో ఎన్ని స్వరాలు ఉన్నాయి? ఆన్సర్ భారతీయ సంగీతములో 7 స్వరములు ఉన్నవి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లలిత కళా అకాడమీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ లలిత కళా అకాడమీ 1954 సంవత్సరంలో ప్రారంభించారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంగీత నాటక అకాడమీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉన్నది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ బుక్ ట్రస్ట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1957 సంవత్సరంలో నేషనల్ బుక్ ట్రస్ట్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. మధుభవి చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది? ఆన్సర్ మధుభవి చిత్రకళ బీహార్ ప్రాంతానికి చెందినవి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తాన్సేన్ సృష్టించిన రాగం ఏది? ఆన్సర్ తాన్సేన్ సృష్టించిన రాగం మియాన్ కీ తోడి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం ఈ క్రింది సంగీత వాయుద్యాలలో దేని వాయించడంలో పేరు పొందారు? ఆన్సర్ వయోలిన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక సంగీత త్రయంగా పేరుగాంచినది ఎవరు? ఆన్సర్ త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుశాస్త్రి దీక్షితార్. పైన పేర్కొన్న ముగ్గురిని కర్ణాటక సంగీత త్రయంగా పేర్కొంటారు. కావున ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1957 సంవత్సరంలో. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈమణి శంకరశాస్త్రి చిట్టిబాబులు ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు? ఆన్సర్ వీణా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కూచిపూడి సృష్టికర్త అయిన సిద్ధేంద్ర యోగి ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ కృష్ణా జిల్లా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
చతుష్ట కళలను పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ కామసూత్రము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో అజంతా చిత్రాలు. ఆన్సర్ కుజ్య చిత్రాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర పూర్వ యుగానికి చెందిన చిత్రాలను ఏమంటారు? ఆన్సర్ చరిత్ర పూర్వ యుగానికి చెందిన చిత్రాలను పెట్రోగ్లిప్స్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన రంగస్థల చిత్రమైన చోటు ఏది? ఆన్సర్ జోగమిరా గుహలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో సరికానిదాని గుర్తించండి. మొదట సరైనవి, మధ్యప్రదేశ్లో బంబేట్కా గుహలో చిత్రాలు అతి ప్రాచీనమైనవి. 2, భారతీయ గుడ్డ చిత్ర రచన క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు కొనసాగినది. ఆప్షన్ 3, తూర్పు భారతదేశంలో బౌద్ధ పశ్చిమ భారతదేశంలో జైన ప్రధాన చిత్రకళా వస్తువులు. పైన పేర్కొన్న 3 సరైనవి. సరికానిది అక్బర్ వివిధ దేశాల చిత్రకారులను రప్పించి చిత్రకారుల రాజుగా ప్రసిద్ధికెక్కాడు. కావున ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. మొదటగా సరైనవి అజంతా. అజంతా గుహల్లో ఉండే చిత్రాలు కుద్యా చిత్రాలు. పెట్రోగ్లిప్స్ అంటే చరిత్ర పూర్వ యుగ చిత్రాలను పెట్రోగ్లిప్స్ అంటారు. జహంగీర్ చిత్రకళరాజు. పైన పేర్కొన్న 3 సరైనవి. సరికానిది మొఘలాయులు తాళపత్ర చిత్రకళ. ఇది తప్పుగా ఇవ్వబడింది. కావున ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్థపతి అంటే ప్రధాన శిల్పి అని అర్థం వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయ శిల్పశాస్త్రం ఈ శాస్త్రంతో ప్రభావితమై ఉన్నది. ఆన్సర్ ఆగమ శాస్త్రము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రత్యేక శిల్పకళా సాంప్రదాయం. ఆన్సర్ అమరావతి శిల్పకళ సాంప్రదాయము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్థపతి అంటే జతపరచండి. స్థపతి అంటే ప్రధాన పర్యవేక్షకుడు. సూతగ్రాహి అంటే పథక నిర్మాణ నిపుణుడు. తక్షకుడు అంటే వడ్రంగి అని అర్థం. కావున ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాట్యశాస్త్రమును రచించినది ఎవరు? ఆన్సర్ నాట్యశాస్త్రమును రచించినది భరతముని. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారత నాట్యరీతి కానిది? ఆన్సర్ దక్షిణ భారత నాట్యరీతి కానిది మణిపురి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జతపరచండి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ చెందినది కూచిపూడి మరియు ఉత్తర భారతదేశంలో చెందినది కథక్, కేరళకు చెందినది కథాకళి, తెలంగాణకు చెందినది పేరణి. కావున ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధేంద్ర యోగి ఈ నాట్యాన్ని పరిపుష్టం చేశారు. ఆన్సర్ కూచిపూడి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కలాపం ఈ నాట్యానికి చెందిన ప్రక్రియ. ఆన్సర్ కలాపం అనేది కూచిపూడి నాట్యానికి చెందిన ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి. మొదటగా సరిగా జతపరిచినవి వెంపటి చిన్న సత్యం కూచిపూడి, రుక్మిణీదేవి అరండెల్ భరతనాట్యము, కేలు శరణ్ మహాపాత్ర ఒడసి. ఇవి పైన పేర్కొనబడిన 3 సరిగా జతపరిచినవి. సరిగా జతపరచినది బిర్జు మహారాజ్ కథాకళి. కావున ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరిగా జతపరచని దాన్ని గుర్తించండి. మొదటగా సరిగా జతపరిచినవి భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, పేరణి తెలంగాణ. పైన తెలుపబడిన 3 సరైనవి. సరికానిది కథక్,
Kerala. Idi Kavuna, option 3 is the right answer. Next question. శరీర భాగాలను సూక్ష్మంగా కదిలిస్తూ చేసే నృత్యం ఈ నాట్య సాంప్రదాయపు ప్రత్యేకత. ఆన్సర్ కథాకళి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో జగన్మోహని నృత్యం ప్రధాన అంశం కలది ఏది? ఆన్సర్ మోహిని అట్టం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచని దాన్ని గుర్తించండి. మొదటగా సరైనవి మణిపురి, భక్తిభావం, పేరణి వీరరసం, కథాకళి సూక్ష్మమైన శారీరక విన్యాసం. సరిగా జతపరచనది భరతనాట్యం, పురుషాభినయ ప్రధానం. కావున ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అపాత మధురమైన కళ. ఆన్సర్ సంగీతము. నెక్స్ట్ క్వశ్చన్. సంగీత ప్రధాన వేదం. ఆన్సర్ సంగీతమునకు ప్రధాన వేదము సామవేదము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంగీత రత్నాకర కర్త. ఆన్సర్ సంగీత రత్నాకర కర్త శారదాదేవుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హిందుస్థానీ సంగీతంలో ప్రస్తుతం థాట్ పద్ధతి ప్రవేశపెట్టినది. ఆన్సర్ విష్ణు నారాయణ్ బత్కుండే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక సంగీతంలో మేళకర్తగా రాగ భావన ప్రారంభించినది. ఆన్సర్ విద్యా అరణ్యస్వామి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక సంగీతానికి ఆద్యుడు ఎవరు? ఆన్సర్ కర్ణాటక సంగీతానికి ఆద్యుడు పురంధర దాసు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పద్యము గద్యము కలిసిన కావ్యము చంపు కావ్యము. నెక్స్ట్ క్వశ్చన్. కవిత్వములు రచనలు ఈ రచన అత్యున్నతమైనదిగా భావిస్తారు. ఆన్సర్ నాటక రచన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నౌటంకి, కుమవన్, తాలి అనే జానపద నృత్యాలు ఈ కింది ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇవ్వబడిన సంగీత వాయుద్యాలను వాటికి సంబంధించిన ప్రఖ్యాత వాయుద్యకారులతో జతపరచండి. సంగీత వాయుద్యాలు వాయుద్యకారులు. సంతూర్ పండిట్ రవిశంకర్, వయోలిన్ గోపాలకృష్ణన్, మృదంగం పాల్గాట్ మణి, షెహనాయ్ బిస్మిల్లా ఖాన్. కావున ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను పొందిన ప్రదేశం ఏది? ఆన్సర్ రామప్ప ఆలయం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గుజరాత్లో రాణికి వావ్ అనే కట్టడం ఈ క్రింది ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తించబడినది? ఆప్షన్ 1 2004. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు జాతీయ స్వీటు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ జిలేబీ. నెక్స్ట్ క్వశ్చన్. వైశాఖి పండుగను జరుపుకునే రాష్ట్రము ఈ క్రింది వాటిలో ఏది? వైశాఖి పండుగను జరుపుకునే రాష్ట్రము పంజాబ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో లిటిల్ అండమాన్ నివసించే గిరిజన జాతి ఏది? ఆన్సర్ సెంటినేలీ, షాంపెయిన్, బంగే. కావున ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో వేణువు వాయించడంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు ఎవరు? ఆన్సర్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, టిఆర్ మహాలింగ, పన్నల్లాల్ ఘోష్. కావున ఆప్షన్ 4 పైవారందరూ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో హరికథా పితామహుడిగా ప్రఖ్యాతి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆదిపట్ల నారాయణదాసు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో జయదేవుడు రచించిన గీతాగోవిందం ఆధారంగా ప్రదర్శించే నృత్యం ఏది? ఆన్సర్ ఒడిసి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతరత్న భీమ్సేన్ జోషి ఈ క్రింది ఏ రంగానికి చెందినవారు?
ఆన్సర్ హిందుస్థానీ సంగీతానికి. ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వెదురు నృత్యం ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ చిరా. ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖ మాన్యంలో పేరొందిన గిరిజన నృత్యం ఇంది వాటిలో ఏది? ఆన్సర్ కోలాటం. ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు క్యాలెండర్లో మొదటి నెల ఏది? ఆన్సర్ చైత్రమాసం. ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.